ప్రజలందరికీ నమస్కారం. నేను యుగంధర్ బరబాటి మాట్లాడుతున్నా. ఈరోజు వెలుగులోకి వచ్చిన మన వెలుగు అంజయ్య గారి హత్య చాలా బాధాకరమైన అంశము, చాలా ఖండించదగ్గ విషయము. డబ్బులున్న పెట్టుబడిదారులు ఎవరైనా డబ్బులు ఎక్కువ ధరకు పెట్టి భూములు కొనాలి, ఒప్పించి కొనాలి, బెదిరించి గుంజుకోవడము, భూములు అమ్మలేదని చెప్పి భూమి కబ్జాలు ఉండడం చెప్పి నరికి చంపడము, చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఈ కుట్రలను మానుకోవాలి. ఈ విషయంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయం ఉందనేది పూర్తి సమాచారం, అంటే జనాలలో వినికిడి వినబడుతుంది. బహిరంగంగానే ఈ మధ్యలో నల్గొండ మన సూర్యాపేట జిల్లా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్కి సంబంధించి ఈ మధ్యన చూసినాం ఆయన ఈడు ఆడు ఒక పెద్ద పెద్ద ఓపెనింగ్లు పెట్టుకుండు, దానికి మినిస్టర్లను వీళ్ళను వాళ్ళను పిలిచి. సో ఆ వ్యక్తి పేరు వినబడుతుంది. ఆ వ్యక్తి మన ఒడ్ల కుంభకోణంలో ప్రధానమైన పేరు. మరి ఆ వ్యక్తి విషయంలో ఆ యొక్క ఆయన వ్యక్తిత్వం విషయంలో పూర్తి విచారణ చేయాలి. ఇప్పుడు అంజయ్య గారు చాలా పేదవర్గం కష్టపడి సంపాదించుకున్న భూమిని, అరే 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళను ఈ చంపడం ఏంది? అసలు తుంగతుర్తి నియోజకవర్గం అంటే హత్యలకు కేంద్రంగా చిత్రీకరించి తయారు చేస్తున్న ఈ అధికార పార్టీ నాయకులు కాస్త జాగ్రత్తలు వహించాలి. మానవుల మీద మనుషుల మీద కాస్త ప్రేమ ఉండాలి. మనం పాలించేది, మన రాజకీయాలు చేసేది ప్రజల కోసం అనే విషయాన్ని మనం మర్చిపోతే ఎట్లా? ఎవరి కోసం మనం రాజకీయాలు చేసేది? ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు ఉన్నది? ఎవరి కోసం ఈ పాలన యంత్రాంగము ఇన్ని సిస్టాలంత ఉన్నది? ఎవరి కోసం? మనుషుల కోసమే కదా. ఈ మనుషులనే ఒక్కొక్కరుగా చంపుకుంటూ, తొక్కించుకుంటూ, కేజీలు పెట్టుకుంటూ, లాయర్తో గుర్తించుకుంటూ నరి, ఇది ఎంతవరకు, ఇది ఏ రకమైన చర్య మీరు? అంటే ఒక ఎమ్మెల్యే కావాల్సిన కాన్స్టిట్యూన్సీలో, ఒక జడ్బీడీసీ కావాల్సిన మండలంలో, ఒక సర్పంచ్ పదవికి ఇన్ని చంపుకుంటూ ఇవన్నీ పోస్తుంటే మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళు, దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్న వాళ్ళు చంపుకుంటూ పోతే ఈ వ్యవస్థలో, ఈ రాజ్యంలో మనుషులు మెరుగుతారా? ఈ చంపుకుంటూ రాజ్యాలు సాధించే సిస్టమ్ వద్దని కదా అంబేద్కర్ గారు ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. అరే రక్తం మరక అంటకుండా, రక్తం చుట్క జారకుండా, కారకుండా రాజ్యాధికారాన్ని సాధించే సిస్టాన్ని ఓటు సిస్టమ్ ద్వారా ఒప్పించుకొని ఓట్లు వేసుకోలేక, లేకపోతే మెప్పించి ప్రజల మెప్పు పొంది నిజాయితీగా గెలవలేక, డబ్బులు పెట్టి భూములను కొనలేక, ఎన్ని రోజులు జులుం చేసి గుంజుకోవడము, ఎన్ని రోజులు బలం చేసి కొట్టి చంపడము? ఎప్పుడు నువ్వే బలవంతుడువా, ఇంకోటి బలవంతుడు రాడా? అంటే మనం ఎంతమందిని చూడలేదు? మన వెనకాల ఎంతమంది పోరు? మనం పోమా? మనకంటే ముందు ఇంకెవరు పోలేదా? ఇది పద్ధతి కాదు. దీని విషయంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు వెంటనే స్పందించాలి. రాజ్యాలు సాధించే సిస్టమ్ వద్దని కదా అంబేద్కర్ గారు ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. అరే రక్తం మరక అంటకుండా, రక్తం చుట్క జారకుండా, కారకుండా రాజ్యాధికారాన్ని సాధించే సిస్టాన్ని ఓటు సిస్టమ్ ద్వారా ఒప్పించుకొని ఓట్లు వేసుకోలేక, లేకపోతే మెప్పించి ప్రజల మెప్పు పొంది నిజాయితీగా గెలవలేక, డబ్బులు పెట్టి భూములను కొనలేక, ఎన్ని రోజులు జులుం చేసి గుంజుకోవడము, ఎన్ని రోజులు బలం చేసి కొట్టి చంపడము? ఎప్పుడు నువ్వే బలవంతుడువా, ఇంకోటి బలవంతుడు రాడా? అంటే మనం ఎంతమందిని చూడలేదు? మన వెనకాల ఎంతమంది పోరు? మనం పోమా? మనకంటే ముందు ఇంకెవరు పోలేదా? ఇది పద్ధతి కాదు. దీని విషయంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు వెంటనే స్పందించాలి. మీ నిజాయితీ నిరూపించుకోలేదు. అందరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 240,000 ఓట్లు మీ అనుచరులైన 100-200 మంది మినహాయిస్తే అన్ని వేళ మీదికే చూపిస్తున్నాయి. అన్ని వేళ మీ ప్రమేయం ఉండొచ్చు. అంటే మీ ప్రమేయం అంటే ప్రత్యక్షంగా కాకుండా కూడా మీ అధికార పార్టీ నాయకులు ఎవరైనా పని చేసుకుంటే, అరే చేసుకున్నా చేసుకోరా భాయ్, నా దగ్గర రాకురా అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసి ఉండొచ్చు. అట్లా అని చెప్పి మేము మీరే చేసారని చెప్పి మేము అనట్లేం. దానికి సంబంధించిన ఆధారాలు పోలీసు వ్యవస్థ, మాకు ఇంకొకటి ఏంటంటే పోలీసు వ్యవస్థను కోస్తాను నమ్ముతున్నాం మేము. ఇందులో పూర్తిగా ఎవరి పేరున్నా కూడా ఒడ్ల కుంభకోణంలో వాళ్ళ సిస్టాలను, వాళ్ళ యొక్క వ్యవస్థను బేస్ చేసుకొని 20 నుంచి 50 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటు చేసిన వ్యక్తి పేరు ప్రధానంగా వినబడుతుంది. పోలీసు వ్యవస్థ ఆ యొక్క వ్యక్తిని పూర్తి స్థాయిగా బయటకు తీయాలి. ఇప్పుడు మన అంజయ్య గారిని చంపిన వారికి చట్టపరమైన శిక్ష వేయాలి. తక్షణమే వెంటనే జరిగేటట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను జరిగేటట్టు చేసి చేయాలి. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నా. ఈ విషయంలో కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ కేటీఆర్ గారు స్పందించి, ఇలాంటి రాజకీయ హత్యలు కావచ్చు, డబ్బుల కోసము ఒక చేస్తున్న హత్యలను కావచ్చు, వెంటనే మా కాన్ఫిడెన్స్ నిలిచేటట్టు కనీసం ఒక ఎమ్మెల్యే గారిని ఒక కనీసం మందలిచ్చండి, వదిలిపెట్టండి. ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థగా మొదలవుతుంది. ఒక దిక్కు ఇసుక జరుగుతుంది, ఒక దిక్కు భూమి అక్రమాలు జరుగుతున్నాయి, ఒక దిక్కు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మన కేటీఆర్ గౌరవ కేటీఆర్ గారు స్పందించాలి.
మీరు యువ నాయకులు మరి మీ మీ యువక నాయకుడు ఇక్కడ చేసిన దాంట్లో సరే మీ మీ యువక నాయకుడి ప్రత్యేక ప్రత్యక్ష పాత్ర ఉందని కాదు పరోక్షణైనా కూడా కన్సేగనైనా ఉండదేమో అని చెప్పి అనుమానము ఈ విషయంలో పూర్తి విచారణ చేయాలి ఎంతటి వారినైనా ఇందులో విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని కోరుకుతున్నా ఈ ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకొని క్రమంలో ప్రజా ఉద్యమాలు అయితే నిర్మిస్తాం ఇది ఇదిగా ఈ తట్టుకోలేని పరిస్థితికి బతకలేకపోతున్నాం ఈ నియోజకవర్గంలో ఇట్లయితే దీని విషయంలో ప్రజలు కూడా ధైర్యంగా ఉండండి మనం రాజ్యం మన చేతిలో ఉంటుంది మనం ఓట్లు వేస్తేనే ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు సో ఓట్లు వేసేది మనమే ఓటు పరమంగా అందరికి బుద్ధి చెప్దాం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.